విశాఖ జిల్లా అనకాపల్లి మండలం రేబాక పంచాయతీ కాపుశెట్టివానిపాలెం గురుజాడ నగర్ గ్రామంలో మాటూరు సన్యాసమ్మ వారి కుమారుల ఆధ్వర్యంలో అనకాపల్లి రూరల్ సిఐ నరసింహారావు ఎస్ఐ రామకృష్ణ చేతుల మీదుగా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాటూరు లక్ష్మణరావు మాట్లాడుతూ, ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడిన ముగ్గురు సోదరులతో కలిసి రేబాక గ్రామంలో లాక్డౌన్ కారణంగా ఇళ్లకు పరిమితమైన గ్రామస్తులకు ప్రతి ఇంటికి నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్నామని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు ఈరోజు 9 గంటలకు వెలిగించే దీపాలకు అవసరమైన కొవ్వొత్తులను కూడా ప్రతి ఇంటికి పంపిణీ చేశామని, ప్రజలందరూ ఈరోజు రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు దీపాలను వెలిగించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మాటూరు సన్యాసమ్మ కుటుంబ సభ్యులు మాటూరి వెంకటసాయి, లక్ష్మణ్ కుమార్, రమేష్ బాబు, భాస్కర్ రావు, కోన నాయుడు, మంత్రి అప్పల నాయుడు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అన్న మీరు దూరం జరగాలి కొద్దిగా. కూర్చో కూర్చో సార్, ఒక్క నిమిషం సార్ కూర్చో. లెక్క లెక్క బాబు ఇటు తిరిగా బ్రదర్ బ్రదర్ చిన్న వెనక్కి ఎస్ఐ గారు. నువ్వు కూర్చో. అందరం మాస్కులు పెట్టండి, వీడియోస్ కదా అందువల్ల.